ఈ రోజు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మనకు ఒక అపోహను ప్రచారం చేసినారు, తప్పుడు విధానం ప్రచారం చేసినారు. మొత్తం మార్చి పారాలు వరి పంట వేయదు, వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే ఏదో చెప్పినారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలు సాగైంది వరి పంట. ఇప్పుడు 38 లక్షల 19 వేల ఎకరాలు ఉంది అధ్యక్ష, రెండు కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి, ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం. ఈ లెక్కలు తేలాల్సిన అవసరం. యాక్చువల్ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా తెలంగాణలో రెండు క్రాప్స్ కలిపి వానకాలం యాసంగి వచ్చేటువంటి వరి ధాన్యం దిగుబడి 225 లక్షల టన్నులు అధ్యక్ష, 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోదండి, రికార్డు కరెక్ట్ రావాలా. 225 లక్ష టన్స్, ఇంకో వాటిలో చెప్పాలంటే 2 కోట్ల 25 లక్షల టన్నులు ఇది పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టారు, ఆ ఇది కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదు అని చెప్తే తప్ప అధ్యక్ష, బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్సంప్షన్, తెలంగాణ తినేది 1 కోటి 100 లక్షల టన్లు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్ల బియ్యం తింటాం మనం, 100 లక్షల టన్ల వడ్డు పండితేనే 65 లక్షల టన్లు బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసింది. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిర్నికేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది ధాన్యం యొక్క రకాన్ని బట్టి. మనకు అంటే 100 లక్షల టన్లు మనమే తింటాం, 100 లక్షల టన్లు మనం భయపడక్కర్నే లేదు. మన రాష్ట్రంలో 2000 పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది, మళ్ళీ ఇంకింత వరి ఏమంటుండా కేసీఆర్ అని చెప్పి ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు, రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 98 లక్షల ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ, 1 కోటి ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ, ఏం బాధ లేదు. ఆ 1 కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలివితేటలు మనకు కావాలి, దాని కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు, వడ్లకు భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్రపోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.